నెగిటివ్ కామెంట్స్ని డిలీట్ చేయొచ్చా నెగిటివ్ కామెంట్స్ని మీరు ఎలా తీసుకుంటారు అని చెప్పి అడుగుతున్నారు నెగిటివ్ కామెంట్స్ డిలీట్ చేయవచ్చు అంటే డిలీట్ చేయవచ్చు అండి మీ ఛానల్ మీ ఇష్టం మీకు ఏ కామెంట్స్ కావాలంటే మీరు ఆ కామెంట్స్ ఉంచుకోవచ్చు వద్దనుకునే డిలీట్ చేసేయచ్చు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ నెగిటివ్ కామెంట్స్ని మీరు ఎలా తీసుకుంటారు అని చెప్పి అడుగుతున్నారు నేను అసలు పట్టించుకొని నాకు వచ్చేదే చాలా అంటే చాలా తక్కువ నెగిటివ్ కామెంట్స్ ఒకవేళ వచ్చినా కూడా నేను అసలు పెద్ద అసలు పట్టించుకొని వాటి గురించి అసలు కేర్ చేయను రాసేవాళ్ళు కూడా నేను అనుకునేది ఏంటంటే నేను ఒకటి చెప్తాను ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్ వీడియో చూసేవాళ్ళు మనం ఎవరో కూడా వాళ్ళకి తెలియదు ఆడియన్స్కి సో వాళ్ళు నెగిటివ్ కామెంట్ మోస్ట్లీ ఎక్కువ మంది అసలు రాయిరండి కామెంట్స్ ఒకవేళ రాసినా కూడా వాళ్ళకి ఎంతో నచ్చితే రాస్తారు వాళ్ళకి నచ్చకపోయినా చాలా పద్ధతిగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు దాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేయగలగాలి వాళ్ళు మనకు సలహా ఇచ్చినట్టే కదా అది అలా కాకుండా కొంతమంది ఏంటంటే బాగా వరస్ట్గా పెడతారనమాట ఇంకా కామెంట్స్ సో అదేంటంటే మీరు ఎదుగుతున్నారు అంటే చూడలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్లే పెడతారండి మోస్ట్లీ ఎప్పుడైనా సరే మనకు తెలిసిన వాళ్ళే పెడతారు నెగిటివ్ కామెంట్స్ అదేంటంటే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్ నుంచి అయితే పెట్టరు వాళ్ళ అకౌంట్ నుంచి పెడితే తెలిసిపోతుంది కదా సో వేరే అకౌంట్ క్రియేట్ చేసుకుని పెడతారు అదేంటంటే మన మెంటల్గా ఇది చేయడానికి అనమాట అంటే మనం ఎదుగుతున్నామని భయపడుతున్నట్టు వాళ్ళు సో మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దు అసలు నెగిటివ్ కామెంట్స్ అసలు ఇంత డిస్కషన్ కూడా అనవసరం యాక్చువల్గా దీని గురించి అస్సలు పట్టించుకోనే అవసరం లేదండి ఈవెన్ డిస్లైక్స్ అయినా కూడా అంతే ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది ఎన్నో మంచి ఆప్షన్స్ తీసుకొచ్చింది అన్నీ కూడా క్రియేటర్కి ఫే ఫేవర్గానే ఉంటాయండి అలానే ఆడియన్స్ని ఇది చేసే రకంగా కూడా ఉండదు ఇప్పుడు మనకి ఈ నెగిటివ్ కామెంట్స్ అంటే ఇప్పుడు మీకు కామెంట్స్ మీరు హోల్డ్లో పెట్టుకోవచ్చు కామెంట్స్ని అంటే మీరు ఎలవ్ ఆల్ కామెంట్స్ అని చెప్పి పెట్టుకున్నారనుకోండి మీకు అన్ని కామెంట్స్ ఎవరైతే కామెంట్స్ రాస్తారో అన్ని కామెంట్స్ అందరికీ కనిపించేస్తాయి అంత పబ్లిక్ అలా కాకుండా మీరు హోల్డ్ ఇన్ కామెంట్స్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నారనుకోండి అంటే లైక్ బ్యాడ్ వర్డ్స్ ఏమైనా ఉన్నా లేదంటే స్పామ్ స్పామ్ అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే వీడియో చూడకుండా కామెంట్ రాసేస్తూ ఉంటారు సో అట్లాంటివన్నీ కూడా హోల్డ్లో ఉండిపోతాయి అనమాట మీరు అప్రూవ్ చేస్తే కానీ అవి కనిపించవు అదొకటి ఉంటుంది ఇంకోటి హోల్డ్ ఆల్ కామెంట్స్ ఫర్ రివ్యూ అని చెప్పి ఉంటుంది అనమాట సో అదేంటంటే అన్ని కామెంట్స్ కూడా హోల్డ్లో ఉండిపోతాయి అంటే స్పామ్ ఇదంతా ఏం లేదు ఇంకా నార్మల్గా రాసిన వీడియోస్ ఉండిపోతాయి మీరు అప్రూవ్ చేసే వరకు ఎవరికీ కనిపించవు మీకు కూడా కనిపించవు అంటే మీరు హెల్త్ ఫర్ రివ్యూలోకి వెళ్ళి చూస్తేనే కనిపిస్తాయి అన్నమాట అవి సో మంచి ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకి మీరు హోల్డ్ ఇన్ కామెంట్స్ అని పెట్టుకోవచ్చు లేకపోతే హోల్డ్ ఆల్ కామెంట్స్ అని కూడా పెట్టుకోవచ్చు సో హోల్డ్ ఆల్ కామెంట్స్ అని చెప్పి మీరు పెట్టేసుకున్నారనుకోండి ఇలాంటి కామెంట్స్ ఏమైనా వచ్చినా కూడా మీరు హ్యాపీగా డిలీట్ చేసుకోవచ్చు అవి ఎవరికి కూడా కనిపించవు కాబట్టి ఇది ఒక మంచి అప్డేట్ కదా ఈవెన్ డిస్లైక్స్ కూడా అంత డిస్లైక్స్ అసలు క్లోజ్ చేసేస్తుంది కదా యూట్యూబ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ లైక్స్ కనిపిస్తాయి కానీ డిస్లైక్స్ అయితే కనిపించవు కదా సో మీరు అవన్నీ ఏం పట్టించుకోకుండా మీరు హ్యాపీగా మీ కంటెంట్ పైన ఫోకస్ చేయండి మీరు జెన్యున్గా ఉన్నారా లేదా అనేది మెయిన్గా చెక్ చేసుకోండి జెన్యున్గా ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు మెయిన్ అదే గుర్తుపెట్టుకోండి నెగిటివ్గా రాశారు అంటే వాళ్ళు ఎవరో మీరు తెలిసిన వాళ్ళే వేరే అకౌంట్ ద్వారా రాసినట్టే అని అనుకోండి మీరు ఎదుగుతున్నారని ఫీల్ అవ్వండి ఇంకా అంతే హ్యాపీ కదా ఇంకా అది మనం ఎదుగుతున్నామంటే ఇంకా మనకి హ్యాపీయే కదా అది సో అవన్నీ ఏం పట్టించుకోకుండా మీ కంటెంట్ పైన మీరు ఫోకస్ చేయండి ఏంటంటే అట్లా నెగి కొంతమంది బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు అసలు కామెంట్స్ చదివేసి ఇట్లా రాశారు ఇలా రాశారు అసలు నాకు మూడంతా పోయింది ఈరోజు వీడియోస్ చేసే ఇది ఇలా కూడా లేదు అది ఇది అని చెప్తూ ఉంటారు సో అవన్నీ అసలు పట్టించుకోవాల్సిన పనే లేదండి వాళ్ళు ఎప్పుడైనా సరే అలా రాసేవాళ్ళు వాళ్ళు ఒక వీడియో తీసి పోస్ట్ చేసినప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఒక వీడియో వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది అప్పుడు అర్థమవుతుంది అనమాట సో వాళ్ళ అన్నీ తెలుస్తాయి ఏది ఏమీ ఇబ్బంది ఏం లేదు మనం ఎదు ఎప్పుడైనా సరే మన నేనైతే నమ్మేది ఒకటే అండి మనం ఎదుటి వాళ్ళకి ఏం చేస్తామో మనకి సేమ్ అదే జరుగుతుంది మనం మంచి చేస్తామో మంచి జరుగుతుంది చెడు చేస్తామో అదే వస్తుంది రిటర్న్ మనకి అంటే మనం ఇప్పుడు బాగున్నాము అనేది అయితే అసలు అనుకోకూడదు ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మనం ఎదుటి మనిషికి ఏం చేస్తామో అదే మనకు జరుగుతుంది ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే మనం ఎప్పటికీ ఏ తప్పు కూడా చేయమన్నమాట సో మీరు ఆ విధంగానే ఉండండి మీరు అవన్నీ ఏం పట్టించుకోవద్దు అసలు సో నెగిటివ్ కామెంట్స్ మీరు ఎలా తీసుకుంటారంటే చెప్పాను కదా ఇంక ఇదే నేనైతే అసలు పట్టించుకోను ఈవెన్ డిస్లైక్స్ వచ్చినా కూడా అసలు డిస్లైక్స్ ముందు నుంచే నేను అసలు స్టార్టింగ్లో పెద్ద పట్టించేసుకుని చేసుకుని ఫీల్ అయిపోయేదాన్ని కానీ తర్వాత తర్వాత నాకు ఇంకా అసలు అవన్నీ వేస్ట్ అని అనిపించింది అనమాట మన కంటెంట్ మనం ఇస్తున్నావా లేదా మనకి జెన్యున్ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారా లేదా అనేది మనం మెయిన్ చూసుకుంటే చాలు మిగతా ఇవన్నీ కూడా అసలు లైట్ మీరు ఏది పట్టించుకోవాల్సిన పని అయితే లేదా అసలు సో ఇదండి నెగిటివ్ కామెంట్స్ గురించి వీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించి ఇన్ఫర్మేషన్ ఏం లేదనుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీకు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు వస్తాయా ఎట్లాగే నెగిటివ్ కామెంట్స్ అని కూడా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము